ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో, చెప్పు జనని. అభి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే త్రుటిలో ప్రమాదం తప్పింది. ఏంటి? ఏం లేదు, వచ్చాక చెప్తానులే. ఇమ్మీడియట్ గా రెడీ అయ్యి క్లయింట్ కోసం వాళ్ళ ఆఫీస్ కి వెళ్తాను. గుడ్ గుడ్. సరే అభి, మీటింగ్ అయ్యాక కాల్ చేస్తాను. సరే జనని. అయిందా? ఏంటి? అదే, అలంకరణ పూర్తయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద. ఓకే. జస్ట్ హక్ మిస్ అయిపోయింది. అక్క, విద్య అక్క రండి. ఏంటి గాయత్రి, అటు చూడండి. ఇదేంటక్క, ఆ చీర జననేది కదా? అవునే, జననిది. జననే చీర ఈఎంఐ కట్టుకోవడం ఏంటక్క? అభి ఎలా ఊరుకున్నాడక్క? అదే అర్థం కావటం లేదే. ఈ అమ్మాయి నక్షత్రం వేరే బట్టలేవి తెచ్చుకోలేదు కదా, బహుశా అందుకని జనని చీర కట్టుకుని ఉంటుంది. అంటే అభి ఇస్తే కట్టుకుందా, తనే తీసి కట్టుకుని ఉంటుందా? మనకు మాత్రం ఏం తెలుసే. ఇదే నాకు నచ్చలేదక్క. ఇదే నచ్చకపోతే ముందు ముందు నక్షత్ర చేసే పనులకు ఎలా తట్టుకుంటారో పాపం. హాయ్ సిస్టర్స్, బ్రేక్ఫాస్ట్ రెడీయా? రెడీయే, గానీ నువ్వేంటి ఇంత ఆలస్యంగా వచ్చారేంటమ్మా? రా కూర్చో. అభి నువ్వు కూడా కూర్చో. మీరు కూడా కూర్చోండి సిస్టర్, అందరం కలిసి తిందాం. ఇంట్లో ఆ ఫ్రీడమ్ లేదులే. వై? అదంతా నీకెందుకమ్మా, నువ్వు కూర్చో. అతిథులు తినందే మేము తినం. ఓ వెరీ నైస్. త్వరలో జనని స్థానంలో ఈ నక్షత్రను చూడాల్సి ఉంటుంది. చూసుకొని నడవాలి కదా నక్షత్ర. థ్యాంక్ యూ అభి. అభి నువ్వు కూర్చో, కూర్చోండి, కూర్చో. సిస్టర్ జస్ట్ ఫర్ చేంజ్ అభికి నేను సర్వ్ చేస్తాను. వద్దులేమ్మా, నువ్వు కూర్చో. ఏ, నేను సర్వ్ చేయకూడదా? అభికి తన భార్య జనని తప్ప ఎవరు వడ్డించడం ఇష్టం ఉండదు. ఐ నో దాట్. ఆఫీస్ లో కూడా వీళ్ళిద్దరూ అలాగే తింటారు. అవునా? తెలుసు కదా, మరి నువ్వు కూడా కూర్చో. నో వే, అభికి నేను వడ్డించాల్సిందే. చెప్పాను కదా, జనని తప్ప ఎవరు వడ్డించినా నాకు ఇష్టం ఉండదని. మరి వీళ్ళు వడ్డించొచ్చా? జనని రాకముందు నుంచి వీళ్ళు నాకు వడ్డించేవాళ్ళు కదా. అదన్నమాట. నువ్వు కూర్చో. అక్క చూసావా, అభిని ఎలా చూస్తుందో. అవునే, తినేసేటట్టు చూస్తుంది. చచ్చా, అదేం కాదే, అమెరికాలో చదువుకుంది కదా, కాస్త ఫాస్ట్ గా ఉంటారే. ఊరికే ఎవరిని అపార్థం చేసుకోకూడదు. అభి, వాట్ నెక్స్ట్? ఏముంది, తినేసి
జనని. అక్క చూడక్క, ఇదేంటక్క జనని పేరు ఎత్తగానే మొహం మార్చేసుకుంది? విద్య, నీకన్ని అనుమానాలే. మాట్లాడు అభి, తర్వాత కాల్ చేస్తానులే. ఏ, మా ముందు మాట్లాడకూడదా? సీక్రెట్సా? భార్యాభర్తల మధ్య సీక్రెట్స్ ఉండడం నాచురలే కదా. అభిగాడు ఎక్కడ నక్షత్ర మాయలో పడిపోతాడు అని వీళ్ళు గింజుకుంటున్నారు. జనని, నేను మళ్ళీ కాల్ చేయనా? ఏ, బిజీనా? బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అంతేనా? నక్షత్రతో కలిసి మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. నిన్న తనని మన ఇంటికి తీసుకొచ్చాను. అవునా? మంచి పని చేశావు. కాకపోతే ఇక్కడ నేను వచ్చిన పని అయ్యేటట్టు లేదు. ఏమైంది? ఏం లేదభి, ఆ క్లయింట్ ఇదిగో అదిగో అంటున్నాడు, రాకపోవచ్చు అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఇవాళ వెయిట్రెస్ చూస్తాను, కలిస్తే సరే, లేకపోతే బయలుదేరి వచ్చేస్తాను. అంతేలే, వచ్చేసి. అక్కడ ఉండడం ఎందుకు? ఈ అమ్మాయి అంటక్క అనీజీగా టెన్షన్ గా చూస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ దృష్టితో చూడొద్దని. ఓకే రూపా, మనం పెళ్లి చేసుకుందాం. నిజమా? ఎస్. చాలా హ్యాపీగా ఉంది సంజయ్. ఈ మాట చెప్తున్నందుకు నాకు కూడా హ్యాపీగానే ఉంది. మీ వాళ్లతో డిస్కస్ చేసే చెప్తున్నావు కదా? అవును. వాళ్ళేమనలేదా? వాళ్ళకి నువ్వు అంటే ఇష్టమే కదా. నిన్ను ఇక్కడే ఇప్పుడే పెళ్లి చేసుకొని తీసుకెళ్ళినా వాళ్ళేం బాధపడరు. కానీ వాళ్లకున్న బాధల్లో ఒకటే. ఏంటది? శివరాం. ఏంటి? అవును రూపా, మీ అన్నయ్య శివరాం గురించే మా వాళ్ళు బాధపడుతున్నారు. ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మొహం మీదే చెప్పానుగా, నువ్వు విన్నావుగా. నువ్వు చెప్పావు కాదనట్లేదు, కానీ ఆయన చెప్తే వినే రకం కాదు. చూడ్రూపా, మా అన్నయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో గారాభంగా పెంచి ఏం కావాలంటే అది ఇచ్చి నేనెప్పుడూ సంతోషంగా ఉండేలా చూశారు. అమెరికాలో చదివించారు. నిన్ను ప్రేమించినప్పుడు కూడా ముందు అపోజ్ చేసిన, తర్వాత వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడ్డారు. అది నాకు తెలుసు సంజయ్. మనం ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ శివరాం పరువు మర్యాదలనే పేర్ల మీద మన మీద అటాక్ చేయొచ్చు. ఆల్రెడీ ఒకసారి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. అప్పుడు మా వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. మీ అన్నయ్య శివరాం మామూలు మనిషి కాదు. పంతం కోసం చెల్లెలివని కూడా చూడ్డు, అంత దుర్మార్గుడు. ఆ దుర్మార్గంతోనే కదా నీకు వినోద్తో బలవంతంగా పెళ్లి చేశాడు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మన మీద ఖచ్చితంగా పగబడతాడు. నాకేమన్నా జరిగితే మా అన్నయ్యలు వదినలు తట్టుకోలేరు. ఒకవేళ నీకేమన్నా జరిగినా నా వల్లే రూప జీవితం నాశనమైందని బాధపడతారు. అసలు శివరాం గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. అంతేనా? అంతే. సరే పద. ఎక్కడికి? చెప్తారా? నువ్వెప్పుడు వచ్చావు? మీరేదో ఊహించుకుంటూ మీలో మీరే నవ్వుకుంటున్నారు కదా, అప్పుడొచ్చాను మేడం. ఇంకా నయం, నేను ఓపెన్గా అభిరామ్ గురించి ఏమీ మాట్లాడలేదు.
థ్యాంక్ గాడ్. సరే చెప్పు. ఈ ఫైల్ ఒకసారి చెక్ చేయమన్నారు మేడం అభిరామ్ గారు. అభిరామ్ గారు ఏం చేస్తున్నారు? జనని గారి క్యాబిన్ లో ఉన్నారు మేడం. సరే నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అభిరామ్ ఒక్కడే ఉన్నాడన్నమాట.